రాష్ట్రంలో అధికార పార్టీ స్వర పరిపాలన చేస్తూ అరాచక విధ్వంసకర వినాశకర శక్తుల్ని ప్రోత్సహిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. ఒంగోలులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవుడి విగ్రహాల నుంచి గర్భగుడిలో ఉన్న విగ్రహాలను కూడా అధికార పార్టీ నేతలు ధ్వంసం చేస్తున్నారన్నారు. మోదీ అన్ని కులాలకు న్యాయం చేయాలని పాలన చేస్తుంటే సీఎం జగన్ సామాజిక సాధికార యాత్రల పేరిట మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సామాజిక సాధికార యాత్రలు చేసే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విపక్షాలపై జరుగుతున్న దాడులు అందరికీ తెలుసన్నారు. ఎస్సీ బీసీలకు న్యాయం చేసే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా అమలు కాకుండా హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తున్నా కరువు మండలాలపై సీఎం జగన్ సీతకన్ను వేశారన్నారు. రాష్ట్రంలో రైతులను వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కరువు ప్రాంతాల్లో బీజేపీ ప్రతినిధులు తిరిగి అధ్యయనం చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. టీటీడీలో అన్య మతస్థులను చైర్మన్లుగా నియమిస్తున్నారని టీటీడీ హుండీ మీద వచ్చిన 1% ఆదాయాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగిన బీజేపీ వారి తాటాకు చప్పళ్లకు బెదరదని ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. బృహత్తరమైనటువంటి నిర్ణయాలు ఒకటి ఏదైతే దశాబ్దాల కాలంగా మహిళల కలగా చిరకాల కలగా మిగిలిపోయి వస్తూ ఉన్నదో మహిళలకి మరి శాసనసభలో కావచ్చు ఆ పైన నిర్ణయాత్మకమైనటువంటి స్థాయిలో మహిళలు ఉండాలి అనేటువంటి భావన ఏదైతే చిరకాల వాంఛగా మహిళల మనసుల్లో మెదులుతూ ఉన్నదో ఆ చిరకాల వాంఛని గుర్తించి మొన్ననే మనం 33% రిజర్వేషన్ మహిళలకి సంబంధించి మనం పార్లమెంట్లో పాస్ చేసుకోవటం జరిగింది. ఇది ఒక మైలురాయి అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే ఎప్పటి నుండో కూడా రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు అప్పుడు అంటూ మహిళలు మభ్యపెడుతూ వచ్చాయే కానీ దాని మీద గట్టి నిర్ణయం తీసుకునేటువంటి స్థాయిలో ఏ పార్టీ కూడా వారి పనితీరు లేదు. అయితే మోడీ గారు దీని మీద ఖచ్చితంగా మహిళలకి ఆది నుండి కూడా వారు ఏ కార్యక్రమం చేసినా మహిళల్ని దృష్టిలో పెట్టుకుంటూ అది ఉజ్వల యోజన కావచ్చు లేకపోతే మనకి మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు ఇళ్ల పథకం కావచ్చు మహిళాభివృద్ధికి సాధికారికి ఎప్పుడు వారు పెద్దపీట వేస్తూ వచ్చినటువంటి సందర్భంలో ఈ మహిళా బిల్లుని వారు పాస్ చేయించడం అనేది ఇది ఒక గొప్ప సందేశంగా మహిళా లోకమంతా గుర్తించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అదేవిధంగా వర్గీకరణకు సంబంధించి కూడా వారు కమిటీ ఇంతవరకు వేయకపోయినా వారు గట్టిగా చెప్పారు అంటే వారి అంకిత భావంతో ఉన్నటువంటి విషయాన్ని వారు ప్రస్ఫుటంగా మనకి తెలియజేయటం జరిగింది. ఏదైతే వర్గీకరణ అనేది కూడా ఒక వాంఛగా ఒక కలగా ఉన్నదో వారందరికీ కూడా అండగా నిలబడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా వారు వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని కూడా వారు తెలియజేయటం జరిగింది. కనుక ఈ రకంగా అన్ని వర్గాలకి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు 9.5 సంవత్సరాల కాలం వారు సుపరిపాలనని దేశానికి అందించినటువంటి వైనాన్ని మనం గమనించాలి. సుపరిపాలన అని ఎందుకు నొక్కి వక్కానిస్తున్నానంటే ఎట్లాగో మన పార్టీలో కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి నాయకత్వం ఎప్పుడూ కూడా మన పార్టీ ప్రోత్సహించదు. సమర్థవంతమైనటువంటి నాయకుడు అది సాధారణ కార్యకర్త అయినా సరే వారిని గుర్తించి గురుతరమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టేటువంటి అవకాశం కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉంటుంది అనేటువంటి విషయం మనం అందరం కూడా గుర్తించాలి. అదేవిధంగా అవినీతికి తావు లేదు. ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరూ కూడా